వెస్టిండీస్ గడ్డపై టెస్ట్ వన్డే సిరీసులు విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది తరోబా వేదికగా గురువారం రాత్రి ఎనిమిది గంటలకు జరగనున్న తొలి టీ ట్వంటీలో ఆతిథ్య వెస్టిండీస్తో అమి తుమ్మి తేల్చుకుంది ఇక టీ ట్వంటీ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా శార్దూల్ టకూర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం బీసీసీఐ కుర్రాలతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టును సిద్ధం చేస్తోంది ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్ళందరినీ కూడా టీ ట్వంటీ ఫార్మాట్ కు దూరంగా ఉంచుతోంది సీనియర్ ఆటగాళ్ల గైహాజరులో వెస్టిండీస్ తో తొలి టీ ట్వంటీలో భారత తుది జట్టులో చోటు తగ్గించుకునే ఆటగాళ్లు ఎవరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే యశస్వి జైస్వాల్ ముఖేష్ కుమార్ తిలక్ వర్మ తొలిసారి టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా నుంచి పిలుపు అందుకోగా ఆవేష్ ఖాన్ సంజు శాంసన్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలో తుది జట్టులో ఉండేది ఎవరు ఉద్వాసన కూడా ఆసక్తిగా మారింది అయితే తెలుగు తిలక్ వర్మకు చోటు దక్కుతుందన్న వార్త చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే ఇక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తుంటే తిలక్ వర్మకు అవకాశం ఇస్తారు ముందుగా యశస్వి జైస్వాల్ ఇషాన్ కిషన్ సంజీవ్ శాంసన్ ఆడించి చివరి రెండు మ్యాచ్ లో తిలక్ వరంపు చోటిచ్చే అవకాశం ఉంది ఓపెనర్లు ఇషాన్ కిషన్ షభమన్ గిల్ బరిలోకి దిగుతారు యశస్వి జైస్వాల్ జట్లోకి వస్తే ఇషా ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ లో వన్ డౌన్ లో సంజు శాంసన్ నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్ లేదా వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో సంజు శాంసన్ వస్తారు ఐదో స్థానంలో సూర్యకుమార్ ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు అయితే ఇక్కడ నాలుగో స్థానంలో సూర్యకుమార్ కూడా ఆడే అవకాశం ఉంది మూడు నాలుగో ఐదు స్థానాల్లో సంజు శాంసన్ ఇషాన్ కిషన్ తో పాటుగా ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్షర్ పటేల్ కుల్దీప్ స్పిన్ బాధ్యతలు పంచుకోగా హర్ష్దీప్ సింగ్ ముఖేష్ కుమార్ ఉమ్రాన్ మాలిక్ లు పేస్ బాధ్యతలు పంచుకున్నారు